Hello friends, so welcome to Whole Life Channel. This is your Srinivas from Hyderabad. So prati Tuesday manamu health topic gurinchi maatladukuntam kada. So ee educational series lo manam healthy ga undalante prati varam manaku general ga vache health issues daniki home remedies em unnayi anedi ami andarki telicheyalanade ee channel objective anamata. So wealth topic gurinchi manamu Saturday maatladukuntunnam, health topic Tuesday, అలాగే హ్యాపీనెస్ టాపిక్ ఎవ్రీ థర్స్డే. సో ఈ 3 డేస్ 3 టాపిక్స్ కి మనం ఎవ్రీ వీక్ స్మాల్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ వారం హెల్త్ టాపిక్ లో అందరికీ జనరల్ గా వచ్చే పెయిన్ బ్యాక్ పెయిన్. సో మనం ప్రతి ఒక్కళ్ళు మేబీ మిడిల్ ఏజ్ అవనివ్వండి, ఓల్డ్ ఏజ్ అవనివ్వండి, ఈవెన్ చిన్నపిల్లలు కూడా నౌ డేస్ బ్యాక్ పెయిన్ అనగానే అందరం చేసేది ఏంటంటే ఓ పెయిన్ కిల్లర్ తీసుకోవడం. పెయిన్ కిల్లర్ వచ్చే ప్రాబ్లం ఏంటి, మళ్ళీ దానికల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ డెవలప్ అయ్యి, సో మళ్ళీ దానికి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకోవడం, ఇట్లా మన అల్లోపతి చాలా మింగుతూ ఉంటాం. లేదంటే విల్ గో టు డాక్టర్ ఫర్ సర్జరీ. సో ఇవన్నీ చేసే ముందు మనకు ఒక అవగాహన చేసుకున్నాం అనుకోండి, ఏంటి బ్యాక్ ఎక్ అంటే, ఇప్పుడు మనకి స్పైనల్ కార్డ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ వెన్నెముక అంటారు కదా. సో దీన్ని ఈ భుజాల దగ్గర ఈ పార్ట్ని సెర్వికల్ స్పైన్ అంటారు. అంటే మొత్తం ఇది స్పైనల్ కార్డ్ అయినప్పటికీ బ్యాక్ సైడ్ ఉండేది, అంటే భుజాల దగ్గర నుంచి కొంత వరకు ఉండే ద్వారాన్ని ఈ కార్డ్ని సర్వికల్ స్పైన్ అంటారు. అందుకని మెడ తిరగలేకపోయినా బ్యాక్ కాలానొప్పి వచ్చినప్పుడు ఈ పార్ట్ వరకు దీన్ని సర్వికల్ స్పాండిలైటిస్ అట్లా అంటారు. అలాగే ఈ సెంట్రల్ పార్ట్లో ఉండేదాన్ని ఈ థొరాసిక్ స్పైన్ అంటారు అనమాట, మధ్యలో గూడు ఇలా వంగిపోవడం అటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు. అలాగే ఇంకా కింద మన బటక్స్ దగ్గర నుంచి పైన పార్ట్, లేకపోతే మనం కూర్చుంటున్నప్పుడు అడుగున తగిలే పార్ట్, ఇది లుంబార్ స్పైన్ అంటారు. లాస్ట్ ఉన్నది సెక్రల్ స్పైన్. అంటే ఈ 2 పార్ట్లు మనం జనరల్ గా కూర్చొని ఎక్కువ మంది ఇర్రెగ్యులర్ గా కూర్చోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇవి. అంటే అలాగే ఈ స్పైనల్ కార్డ్ లో ఈ పార్ట్స్ అన్నిటిని L1, L2, L3, L4 మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళంగానే మీకు ఒక ఎక్స్రే తీయమంటారు, లేకపోతే సిటీ స్కాన్ తీసుకుంటారు కదా. దాని తర్వాత ఇందులో పార్ట్ అరిగిపోయింది, L1, L2 డిస్క్ ప్రొలాప్స్, సో దానికి మళ్ళీ సర్జరీలు. అంటే మీకు అవగాహన తీసుకున్నాం అనుకోండి, అది నిజంగా మనకి పార్ట్లో ఏ పార్ట్లో ప్రాబ్లం ఉంది, మనం ఎంతవరకు హోమ్ రెమెడీస్తో రెమెడీ చేసుకోవచ్చు, లేదంటే కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి మనము ఫర్దర్ మెడికేషన్ని ఎలా తీసుకోవడానికి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో దీంట్లో జనరల్గా ఇందా చెప్పినట్టు ఈ మెడ పార్ట్ దగ్గర వచ్చేదాన్ని స్పాండిలైటిస్ ఎలా అయితే అనుకుంటున్నామో, ఈ స్పైనల్ కార్డ్ ఈ పై పార్ట్ ఉండేది పెయిన్ ప్రాబ్లం ఉండేదాన్ని ఈ ఆస్టియోపోరాసిస్ అంటారు అనమాట, దీంట్లో వచ్చే ప్రాబ్లం. సో దీనికి జనరల్గా మనకి ఇక్కడ వచ్చేది ఏంటి, మజిల్ స్ట్రెయిన్, స్ప్రెయిన్, బాగా నొప్పి అనిపించడం, లాగడం ఇటువంటి. అలాగే ఈ ఈ వెన్నెముక ఈ పార్ట్ అంతా కలిపి వెర్టిబ్రా స్ట్రెస్ అనమాట, ఈ దీని స్ట్రెస్ ఫ్రాక్చర్స్. అలాగే ఇంకా కింద సియాటికా, అంటే బాగా తుంటి నొప్పి, తుంటి నుంచి కింద కాళ్ళు లాగడాన్ని సియాటికా అంటాం కదా. సో ఈ స్పైనల్ ఆర్థరైటిస్, ఈ వెన్నెముకలో ఉండే నర వెన్నుపూస, ఈ బోన్ స్ట్రక్చర్ డిస్టర్బెన్స్లో ఉంటే డెఫినెట్గా దానికి తగ్గట్టు మనం మెడికేషన్ 100% వాడాల్సిందే. అయితే జనరల్గా ఈ లో బ్యాక్ పెయిన్ మనం వచ్చేది ఏం రీజన్స్, దాన్ని ఎంతవరకు మనము హోమ్ రెమెడీస్ ద్వారానే రెమెడీ మనం క్యూర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసుకుందాం. అయితే జనరల్గా మెడికల్గా అయితే మేబీ కిడ్నీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే బ్యాక్ పెయిన్ రావచ్చు. అలా కాకుండా మనం ఏదైనా గబుక్కున హెవీ లిఫ్ట్ చేసామనుకోండి, ఐటమ్ బాగా బరువు ఉన్నది, ఏమంటే మీ నడుము పట్టేస్తుంటుంది, లేదు ఏదైనా యాక్సిడెంటల్ ఇష్యూ అయింది అనుకోండి, లేకపోతే కొంతమంది 2 వీలర్స్ మీద వెళ్తున్నప్పుడు ఏదో చూసుకోకుండా గుంతలో వెళ్ళారనుకోండి, స్పీడ్ బ్రేకర్స్ హిట్ అయినా వాళ్ళకి అంటే క్వశ్చన్ ఉన్నది కాబట్టి డెఫినెట్గా నడుము పార్ట్లో మనకి బాగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా సిట్టింగ్ పోస్చర్స్, ఇప్పుడు అందరూ ఇళ్లలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాము, బట్ ఆఫీస్లో ఉన్నట్టుగా ఎర్గానికల్ చైర్స్ ఉండవు కాబట్టి ప్రాపర్గా కూర్చోకపోతే కాన్స్టెంట్గా మనం ఒక 6-7 అవర్స్ ఇర్రెగ్యులర్గా కూర్చున్నాం అనుకోండి, ఈవినింగ్కి యుల్ గెట్ అ పెయిన్. అలాగే మీరు ఫ్రీక్వెంట్గా బెండ్ చేయడం ఇర్రెగ్యులర్గా, అలాగే ఈ ఆర్థరైటిస్ కండిషన్స్, మన బోన్స్ పూర్తిగా అరిగిపోవడం, మనం తీసుకునే తిండిలో కాల్షియం లేకపోవడం, ఇటువంటివి వచ్చినప్పుడు కూడా బోన్స్ అరిగిపోయి మీకు ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. సో మీరు మీ హెల్త్ రీత్యా మీరు మీకుండే ప్రాబ్లము ఇందులో ఏ రీజన్స్ ద్వారా మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది, సో ఈ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మన ఇంట్లో వాడే పెయిన్ కిల్లర్స్,
అంటే ప్రతిదీ ఈ అందరూ ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ ద్వారా అందరికీ తెలిసిందే. కోవిడ్ అనగానే ఇమ్యూనిటీ బూస్టర్ అనగానే అందరూ ఆవిరి పట్టడం ఇటువంటివి చేస్తున్నారు కదా. అందులో ఇటువంటి అన్ని పోషకాలు మనకి ఒక్కొక్క ఐటమ్ మనకి డిఫరెంట్ పెయిన్స్ కూడా కిల్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ అల్లం అనేది ఉందనుకోండి, ఇది జాయింట్ పెయిన్స్, మజిల్స్ ఇటువంటి, మీరు అల్లం రసం తీసుకోవడం, అల్లం టీ అంటారు కదా, అది తాగిన ఇటువంటి మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అన్నింటినీ రిలీవ్ చేస్తుంది. అలాగే మీ పెప్పర్మెంట్ ఆకులు అంటాం కదా, సో ఇవి మనకి డెఫినెట్ గా మజిల్స్ పెయిన్ తగ్గిస్తాయి. అలాగే పంటినొప్పి అనుకోండి, క్లోవ్ లవంగం పెట్టుకుంటే తగ్గుతుంది. అట్లా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, రాడిష్ తింటాం కదా. అట్లాగే ఈ టర్మరిక్ అంటే ఈ క్రానిక్ పెయిన్ ఉన్నప్పుడు, అందుకని వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు వేసుకుని తాగడం మార్నింగ్ ఈవినింగ్, మనం ఎలా అయితే చేస్తున్నాం ఇమ్యూనిటీ బూస్ట్. అలాగే ఎక్స్క్లూజివ్గా ఇంకా మీకు ఈ బ్యాక్ పెయిన్ ఇంకా బాగా ఉన్నప్పుడు ఆర్గానిక్ గ్రేప్స్ జ్యూస్ ఏదైనా తాగితే డెఫినెట్గా మీకు ఆ రిలీఫ్ ఇస్తుంది. అలాగే చెవి నొప్పులు ఉన్నప్పుడు ఈ గార్లిక్ మనకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అయితే ఎక్స్క్లూజివ్గా ఈ బ్యాక్ ఎయిక్ వచ్చినప్పుడు మనం ఇంట్లో చేసుకోదగ్గది డెఫినెట్గా ప్రాపర్ రెస్ట్ అనేది ఉండాలి. యువర్ బెడ్ ని ఫ్లాట్ గా ఉండాలి, సో దట్ మనకు ఆ పెయిన్ రిలీఫ్ ఇమీడియట్ గా వస్తుంది. అలాగే కోల్డ్ కంప్రెసర్ అంటే ఐస్ ప్యాక్ అంటారు కదా, ఐస్ క్యూబ్స్ ని మనం ఒక మంచి పొట్టులో పెట్టి దాన్ని బాడీ ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో ఆ పార్ట్ ని ప్రెస్ చేస్తే మనకి స్లోగా అది రిలీవ్ అవుతుంది, అంటే నర్వ్ పట్టేయడం అనమాట. ఇప్పుడు కోల్డ్ క్లైమేట్స్ లో కొంతమందికి అలాగే నర్వ్ ఒకసారి స్టిఫెన్ అయిపోతుంది, అటు దాన్ని మనం ఈ కోల్డ్ కంప్రెస్ చేయడం వల్ల అంటే ఐస్ ప్యాక్ వేడి కలిగించడం లేదంటే చల్లదనం కలిగించడం వల్ల మజిలు పట్టేసింది, కాస్త రిలాక్స్ అవుతుంది. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా నొప్పి పోతుంది, దానికి మనం ఇన్సైడ్ అన్నెసరీగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా సరిపోతుంది అనమాట. సో ఈ కోల్డ్ కంప్రెస్ అందరూ ట్రై చేయొచ్చు. అలాగే హీట్ ఐటమ్స్ ఏమైనా, సో హాట్ ప్యాక్స్ బాగా వేడి నీళ్ళ దాన్ని ఉన్న గుడ్డని పిండి ఆ గుడ్డని మనం ఆ పెయిన్ ఎక్కడైతే వస్తుందో దాన్ని మసాజ్ చేసుకుంటే డెఫినెట్గా మనకి రిలీవ్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఫిజియోథెరపీ అన్ని చోట్ల అన్ని కార్నర్స్లో ఇప్పుడు ఫిజియోథెరపీకి సెంటర్స్ పెట్టేశారు. మీరు మరీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఫిజికల్గా మనం మసాజింగ్ అనేట్టు చేయించుకుంటే కొద్దిగా ఫ్రీ అయిపోతుంది. అలాగే ఎక్స్క్లూజివ్గా మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం కాబట్టి వాటర్ తాగకుండా చాలామంది వాటర్ క్వాంటిటీ తగ్గిస్తూ ఉంటారు. మీ బాడీ ఎప్పుడైతే డీహైడ్రేట్ అయిపోయింది అనుకుంటే అన్నెసరీ కాంప్లికేషన్స్ రాకపోతే, సో మీకు పెయిన్ ఉన్నా ఏదన్నా డెఫినెట్గా మీరు బాడీని ఎక్కువ హైడ్రేట్ చేయగలిగితే, వాటర్ తీసుకోగలిగితే మీకు బాడీ విల్ బి కూల్ ఆల్వేస్. ఓకే, మసాజింగ్తో పాటు ఈవెన్ మీ ఎప్సమ్ సాల్ట్ అంటారు, దీని ద్వారా మనం స్నానం చేసినప్పుడు ఆ వాటర్ కలుపుకున్న కొద్దిగా రిలాక్స్ అవుతుంది. అలాగే ఈ ఎక్స్క్లూజివ్ బ్యాక్ ఎక్కి అంటే అందరి ఇళ్ళల్లో ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటుంది కదా, సో తులసి ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ పెయిన్స్ అనమాట. సో దీన్ని ఏం చేయొచ్చు, మనము ఒక వాటర్లో కొన్ని 10 ఆకులు తీసుకొని దాన్ని మరిగించి దాని తర్వాత ఆ వాటర్ కొద్దిగా చల్లబడిన తర్వాత కొద్దిగా లైట్గా సాల్ట్ కలుపుకొని తాగారనుకోండి, మీకు డెఫినెట్గా ఆ బ్యాక్ ఎయిక్ తగ్గిపోతుంది. సో అంటే వితౌట్ కెమికల్ ఎనీ టాబ్లెట్ మీకు న్యాచురల్ రెమెడీస్తో మన బ్యాక్ ఎయిక్ తగ్గించుకోగలిగితే విల్ ఆల్వేస్ బి చేర్ఫుల్. ఓకే, సో అట్లాగే స్మాల్ ఎక్సర్సైజెస్ అంటే మరి నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు చేయకుండా నొప్పి తగ్గించుకోవడానికి స్లోగా ఇటువంటి మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి మీ ఇంట్లో ఒక 5-10 మినిట్స్, మీ బ్యాక్ స్పైనల్ కార్డ్ విల్ బి స్ట్రెంగ్త్ఫుల్. అలాగే మీకున్న పెయిన్ కూడా మజిల్స్ పట్టేయడం అన్ని కూడా రిలాక్స్ అయిపోతాయి స్లోగా. సో మీరు చేయగలిగినంత వరకు ఇటువంటి ఇంట్లో కూర్చొని చేయదగ్గది నొప్పి భరించగలిగినంత నొప్పి వరకు, లేకపోతే అన్నెసరిగా మళ్ళీ దీనివల్ల ఇంకా అడిషనల్గా మీకు ప్రాబ్లం అవుతుంది. సో మీ ఎంతవరకు భరించగలరు ఆ స్టేజ్ వరకు మీరు ఈ కొన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే బాడీ స్లోగా ఎక్కడైతే స్టిఫ్నెస్ ఉందో అది మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు చేయదగ్గవి. ఇంకేమన్నది బ్యాక్ ఎక్కి నాన్ మెడిసిన్ కాకుండా అంటే డెఫినెట్గా ఈ డాక్టర్స్ అయిన మీరు సజెస్ట్ చేస్తారు ఈ లుంబాగో బెల్ట్ అంటారు, అంటే కింద మనం ఆ పార్ట్కి కవర్ చేసి స్టిఫ్నెస్ ఇవ్వగలిగితే ఆ బాడీ పెయిన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. దీంతో పాటు హోమ్ యువర్ రెమెడీ అంటే మనం ఎప్పుడు ఎవ్రీ వీక్ చెప్పుకుంటున్నాం కదా ఇంట్లో ఉంచుకోదగ్గది, అలాగే ఏమైనా నొప్పులు వచ్చినప్పుడు మనం ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు వేసుకోదగ్గ ట్యాబ్లెట్. దీనివల్ల ఏంటంటే ఇది కెమికల్ ఏమి ఉండదు, వాళ్ళు హోమియో మెడిసిన్సే కాబట్టి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, మీరు ఎనీబడి కెన్ టేక్ దిస్ మెడిసిన్ అనమాట. సో ఏటీ ట్యాబ్లెట్స్ అంటారు, ఇవి మార్కెట్ మీకు హోమియో షాప్స్లో దొరుకుతాయి. సో దీన్ని తీసుకుంటే మీకు క్విక్గా
ఈ పెయిన్ రిలీఫ్ అవడానికి ఉపయోగపడుతుంది ఈ మెడిసిన్. ఓకే, సో అదండి ఈ వారం మీకు చెప్పదలుచుకున్న బ్యాక్ ఏక్ గురించి, అలాగే హోమ్ రెమెడీస్ గురించి. సో ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ అదర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.